జీవితంలో స్వయంకృత అపరాధాలు చాలా కుంగదీస్తాయి. చాలా సందర్భాల్లో ఎదుటి వాళ్ళు చేసినటువంటి అపకారం కంటే కూడాను స్వయంకృత అపరాధాలు వల్లనే నష్టపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. రఘురామయ్య రుక్మిణమ్మ గారి దంపతులకి రమ్య అనేటువంటి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పెళ్లి చేయాలన్న ఉద్దేశంతోటి సిద్ధాంతి గారి దగ్గరికి ఆ అమ్మాయి జాతకాన్ని తీసుకొని వచ్చారు. సిద్ధాంతి గారు అమ్మాయి జాతకం చూసి పరిశీలించి, ఈ అమ్మాయి జాతకంలో శుక్రమార్దశ నడుస్తుంది, శుక్రుడు నీచపడి నడుస్తున్నాడు, కాబట్టి ఈ అమ్మాయిని ఎప్పుడు కనిపెట్టుకొని మీ దగ్గర ఉంచండి, ఉద్యోగానికి కూడా పంపించద్దు, మంచి అంతర్దశ వచ్చాక భృగుపాశుపత హోమం చేయించి దోషాలు ఏవి లేకుండా చూసి వివాహం చేయటం మంచిది, ఉద్యోగాన్ని పంపించడం మాత్రం చాలా ప్రమాదం అని చెప్పారు. సరే, ఈ రమ్య అనే అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తుంది, మంచి జీతం, అక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది, ఆ అమ్మాయికి ఇష్టమైన వాతావరణం. అక్కడ సురేష్ అనే అతను ఉన్నాడు, చాలా చక్కగా ఉంటాడు, లవ్లీ బాయ్ లాగా ఉంటాడు, చూడటానికి చాలా అందంగా ఉంటాడు. అయితే మితభాషి, ఎదుటివాళ్ళు 10 మాటలు మాట్లాడితే అతను ఒక్క మాట మాట్లాడతాడు. తన పని తాను చేసుకుపోవడం తప్ప పక్కన ఎవరున్నారు ఏం చేస్తున్నారు అనే విషయం అసలు పట్టించుకోడు. రమ్య చాలాసార్లు సురేష్తో మాట్లాడడానికి ప్రయత్నించడం, రాసుకొని పూసుకొని తినడానికి ప్రయత్నించడం, ఇలాంటివన్నీ చేసింది. ఇన్ని సందర్భాల్లో అయినా అవుననో కాదనో ముక్తసరిగా మాట్లాడడం తప్ప ఈ రమ్య ఒళ్ళో పడట్లేదు. ఒకరోజు రమ్య డైరెక్ట్గానే అడిగింది, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు అభ్యంతరం ఏంటి, నాకంటే అందగత ఎవరన్నా ఈ ఆఫీసులో ఉన్నారా అని. సురేష్ అన్నాడు, నీ అంత అందగత ఈ ఆఫీసులోనే కాదు, ఈ ఊళ్ళోనే ఉండకపోవచ్చు, కానీ నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు, నిన్నే కాదు ఎవరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు, నా బతుకు ఇలా నడిచిపోని అని చెప్పని వెళ్ళిపోయాడు. రమ్య చాలా నిరాశపడి తన బాధనంతా కళ్యాణికి చెప్పుకుంది. ఆమె కూడా అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. వచ్చే వారం 5-స్టార్ హోటల్లో మన కంపెనీ సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ ఉంది కదా, అక్కడ అందరికీ అవార్డ్స్ ఇస్తారు కదా, ఆ రోజు అక్కడ అందరికీ భోజనాలు ఉంటాయి కదా, ఆ రోజు అందరూ పడుకునేది అక్కడే కదా, ఆ రోజు డ్రింక్స్ కూడా ఉంటాయి కదా, ఆ రోజు పడి సురేష్ని నేను సలహా చెప్తాను అని చెప్పింది. సరే, ఆ రోజు రానే వచ్చింది. సురేష్ కూడా కొంచెం ఉత్సాహంగానే ఆ ఫంక్షన్లో పాల్గొన్నాడు. రమ్య సురేష్ పక్కనే నిలబడింది, చాలా విషయాలు మాట్లాడింది, అన్నిటికీ ఏదో కొత్త గొప్ప సమాధానాలు చెప్పాడు. అయిపోయిన తర్వాత రమ్య తన మనసులో మాట ఇంకోసారి చెప్పింది, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని. నాకు ఆ ఉద్దేశం లేదు, ఆ విషయం తావత్తని చెప్పాను కదా అన్నాడు. కళ్యాణి దగ్గరికి వెళ్ళి, ఏంటి అతను నా వైపే రావట్లేదు, నా అందమంతా అర్థమైపోయిందా ఏంటి, అర్థం కాకుండా ఉంది కళ్యాణి, నువ్వేం భయపడద్దని చెప్పని ఓ కూల్ డ్రింక్ ఇచ్చి ఇది అతనితో తాగించు అని. సరే, రమ్య కూల్ డ్రింక్ ఇచ్చింది, సురేష్ తాగాడు. తాగిన తర్వాత అతనిలో విపరీతమైనటువంటి మార్పు వచ్చింది. అప్పుడు ఆ ఫంక్షన్ తరగతుల హోటల్లోనే ఉన్నటువంటి గదిలో ఇద్దరు ఏకంగా అవటం అనేది జరిగింది. ఇందులో రమ్య ప్రేరణ కొంత ఉంది, అతను ప్రేరణ అతను ఉద్రేకపడిపోవటం సురేష్ ప్రధానమైన కారణమైంది. ఇది జరిగిన 2 రోజుల తర్వాత సురేష్ రమ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు, ఇదితో పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు. ఏమో చాలా సబరపడిపోయింది, ఇంకేముంది నన్ను ప్రేమించేశాడు, నా పుట్టలో పడ్డాడు, ఒకసారి నా సౌందర్యాన్ని చూడంగానే పడిపోయాడు అనేటువంటి లెక్కలు ఆలోచిస్తోంది. సురేష్ వచ్చి చెప్పాడు, నా తప్పేం లేదు, నువ్వు కూల్ డ్రింక్ ఇచ్చావు,
ఆ తాగిన తర్వాత నేనేం చేశానో నాకే తెలియదు అని అన్నాడు. నువ్వేం చేసావు పర్వాలేదు, ఎప్పటికైనా మన ఇద్దరు కలిసి ఉండాల్సిన వాళ్ళమే కదా అని. ఆ మాట మాట్లాడతాను నీకు ఇంకోసారి చెప్తున్నాను, నీవు చాలా పొరపాటు చేసావు. అందులో మందు కలిపి నాకు ఇచ్చి నేను తప్పు చేసే విధంగా నువ్వు క్రియేట్ చేశావు. నాకు హెచ్ఐవి వైరస్ ఉంది, అందుకే నేను ఆడవాళ్ళకు దూరంగా ఉంటున్నాను, పెళ్లికి దూరంగా ఉంటున్నాను, చెయ్యని పాపానికి నాకు శిక్ష పడింది అని తనకి హెచ్ఐవి రోగం ఉన్న విషయం చెప్పాడు. ఆ మాట విన్న రమ్య హడావుడిగా పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఎందుకంటే ఆయన పరిష్కార మార్గం ఏమైనా చెప్తాడేమోనని. అందుకనే జాతకాలు చూసుకొని నిర్ణయాలు చేయటం వల్ల, నిష్ణాతులైన జ్యోతిష్కుల సలహాలు తీసుకోవడం వల్ల, నూటికి నూరుపాడు కాకపోయినా అంతో ఇంతో మేలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. కనుక జ్యోతిష్ శాస్త్రాన్ని సక్రమమైన వ్యక్తులు చెప్తే మనం వినియోగించుకోవచ్చు. ఏదో మాట్లాడితే సక్రమమైన వ్యక్తులు గొప్పవాళ్ళు ట్రాక్ రికార్డు అంటున్నారండి, మీ దగ్గరికి రమ్మంటారా మునుగు సిద్ధాంతి గారు అనేటువంటి సందేహం మీకు రావచ్చు. మీరు నా దగ్గరికి రావాలని నేను చెప్పట్లా, నేను రమణమని ఎప్పుడు బోర్డులు పెట్టలా. మీ ఊళ్ళోనే గొప్ప సిద్ధాంతులు ఉన్నారు, మంచి మేధావులు ఉన్నారు, జ్యోతిష్ శాస్త్రంలో ఘనాపాటీలు ఉన్నారు, వాళ్ళని సంప్రదించండి. నేను దొంగ స్వామీజీల్ని, దొంగ బాబాల్ని, దొంగ గురువుల్ని నమ్మి ఆడవాళ్ళు మోసపోతున్నారు కాబట్టి నేను ఈ రకమైన సలహా చెప్పా. ఈ శాస్త్రం ఎందుకు ఉపయోగపడుతుంది, ఎంతమేరకు ఉపయోగపడుతుందో కూడా చెప్పా. నూటికి నూరు రూపాయలు జ్యోతిష్యం వల్ల అన్ని రకాల సమస్యలు తీరిపోవు, నూటికి నూరు రూపాయలు అన్ని రకాల సమస్యలు తీరిపోవాలంటే ఆ పని చేయగలిగిన వాడు ఒక పరమేశ్వరుడే, మిగిలిన వాళ్ళ వల్ల కాదు. ఈ శాస్త్రం ఉపయోగపడితే ఉపయోగించుకోండి, ఇది మీకు ఒక సూచిత భావితంగా చెప్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే.